ఏం పేరన్నా? సంతోష్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఎట్లా ఉందంటే ప్రభుత్వం పని చేస్తుందంటవా? నెంబర్ వన్. ఏమేమి ఇస్తుంది? ఏమేమి ఇస్తుంది మీకు రైతులకి? రైతులకి దళిత బంధు ఇస్తుంది, రైతు రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తుంది, మాకు రోడ్లు పోసిండు, కొత్త రోడ్లు పాత మాకు, నాకు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నాకు ఇచ్చింది, అట్లాంటి 30 ఇండ్లు ఇచ్చారు మాకు మా ఊర్లో. ఇల్లు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్? డబుల్ బెడ్రూమ్లు. ఎన్ని రోజులకు వచ్చినా మీరు దరఖాస్తు పెట్టుకున్నాక? 2 నెలల టైం పట్టింది. 2 నెలల టైం అంటే వాళ్ళు కేటాయించుకోవాలి కదా, ఎవరెవరికి ఎక్కువ తక్కువ అనేది వాళ్ళు కూడా చూసుకోవాలి కదా, మనం తొందరపడేది కాదు కదా. ఎట్లా ఉందండి అన్న ఇప్పుడు మీకు కరెంటు విషయంలో కానీ? కరెంటు బాగుంది. ఇంకా అవసరం అనుకుంటే నాకు కరెంటు ఇప్పుడు 24 అవర్స్ ఇస్తారు, అవసరం కూడా లేదు. లోపల భూగర్భ జలం ఆవిరైపోతాయి. ఇప్పుడు అప్పుడేమో మోటార్ పెట్టుకోవడానికి పోవాల్సి పోయినాము, ఇప్పుడు మోటార్ బంద్ చేసుకోవడానికి పోవాల్సి వస్తుంది. ఓకే, అంతేనా? వాటర్ ఎక్కువై వాటర్ ఎక్కువైనా అంటూ. ఎందుకు వాటర్ ఎక్కువైనా అంటూ భూగర్భ జలాలలో వర్షాలు పడుతున్నాయి, ప్లస్ మనం మన మిషన్ బ్యాగ్ కాకతీయ పనులు కొన్ని జరిగినాయి, స్టోరేజ్ ఎక్కువైంది వాటర్. ఆ ప్రాజెక్ట్ల ద్వారా వాటర్ అనేది స్టోరేజ్ ఎక్కువ, స్టోరేజ్ ఎక్కువై మనకు బోర్లు కూడా మామూలుగా అప్పుడప్పుడు ఆగిపోసేటివి, ఇప్పుడు ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు ఫుల్ వస్తున్నాయి. ఫుల్ వస్తుంది. ఎట్లా ఉండే అన్న కాంగ్రెస్ ఉన్నప్పుడు 60 ఏళ్ళు పరిపాలించింది, అప్పుడు ఎట్లా ఉండే అంటారు? కాంగ్రెస్ 60 ఏళ్ళు అంటే మనకు అంత అవగాహన లేదు. 60 ఏళ్ళ కింద అంటే మనం ఉన్నది ఇప్పుడు 30 ఏళ్ళు. అంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు, ఇప్పుడు ఒక మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కాంచి 9 ఏళ్ళ నుంచి ఓకే నెంబర్ వన్, మళ్ళా కేసీఆర్ వస్తాడు, మేము మాత్రం దయాకరావును గెలిపిస్తాం. పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ చూస్తే ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ చేయబోతుందని వింటున్నాం. గట్టి పోటీ వచ్చిన ఝాన్సీ అని చెప్పి, ఝాన్సీ వచ్చినా ఎవరు వచ్చినా దయాకరావు ముందట ఒకటి ఉస్సు. అంతేనా? అంతే. ఈసారి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రాలేదంటవా మీ ఇక్కడ? మా సైడ్ అయితే రాదు. రాదు. ఇప్పుడు నాకు ఇక తెలంగాణ మొత్తం మనకు అవగాహన లేదు, ఏమున్నా మన నియోజకవర్గం గురించి మనం మాట్లాడగలుగుతాం. ఎట్లా ఉందంటే మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నట్టు? ఆయన మించినోడే లేడు మొత్తం తెలంగాణనే లేడు, ఆయన తర్వాత ఎవరైనా. ఎవరు? దయాకర్రావు తర్వాతే. ఎర్రబెల్లి దయాకర్. మంచికి పని చేసడానికి. నువ్వు చూసినంత వరకు ఏమేమి జరిగినాయి మీ మీ మండలంలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, మీ నియోజకవర్గాల్లో కావచ్చు? మాకు రోడ్డు మీద నడుద్దామంటే మట్టి రోడ్డు లేదు ఇంతవరకు. ఇప్పుడు అంతకుముందు మొత్తం మట్టి రోడ్డు మీద దిగబడకుండా పోయేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అంతే అండు. కాలికి మట్టి అంటకుండా బయట తిరుగుతానో మళ్ళీ ఎట్లనే ఇట్లా పోతానో. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదండి? ఎటువంటి ఇబ్బంది లేదు మాకు. సంక్షేమ పథకాల విషయం ఎట్లా ఉందండి ప్రభుత్వం ఇప్పుడు? ఇప్పుడు అన్ని 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 కళ్యాణ లక్ష్మి కానీ, ఇటు 5 లక్షలు రైతు బీమా, రైతు బంధు, ఇటు చెప్పుకుంటూ సడన్ గా గుర్తుకు రావు కొన్ని. అవును, పక్క రాష్ట్రాలు వెళ్ళినటువంటి పథకాలు కూడా మనకి గతంలో రైతు బంధు వచ్చేనా, గతంలో కళ్యాణ లక్ష్మి ఇచ్చిరా? అసలు ఎవరు ఇవ్వలేదు, అందుకే కదా ఇప్పుడు మనం అదే మన కేసీఆర్ ని మనం పొగిడేది. కేసీఆర్ ఒక మనకు తండ్రి లెక్క, పెద్ద తండ్రి. మనకు కనిపించిన వాళ్ళు మన సొంత అయ్యా ఉంటే మనకు ఈయన పెద్ద నాన్న లెక్క. ఇంకోటి ధరణి పోటల్ అని తీసుకొచ్చింది ప్రభుత్వం, అది ఎట్లా ఉందంటారు అన్న? ధరణి పోటల మంచిదే కదా ఇప్పుడు, కాకపోతే మనకు అందులో మనకు అంత వ్యవసాయ ధరలకు కొంచెం అంత అవమానం ఉండదు దాంట్లో. కానీ అంటే ఇప్పుడు మన గతంలో ఒక భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే కొన్ని నెలల కొద్ది ఇప్పుడు ఏమిటైపోతుంది? ఇవాళ ఇవాళ స్లాట్ బుక్ చేసినామంటే ఇప్పుడు నేను ఈ మధ్యలే మా నాన్న నుండి నేను చేసుకున్నా, ఇవాళ స్లాట్ బుక్ చేసినంటే రేపు పోయి చేసుకున్నా. ఇవాళ ఇవాళ సాయంత్రం నైట్ 10 గంటలకు స్లాట్ బుక్ చేసి రేపు ఉదయాన్నే పోయి చేసుకున్నా నేను. అంతేనా? పట చేసుకున్నా. ఓవరాల్ గా కేసీఆర్ పరిపాలన ఎట్లుందంటావు? కేసీఆర్ పరిపాలన అనేది నెంబర్ వన్. మళ్ళీ వస్తాడంటవా? గ్యారంటీ. గ్యారంటీ వస్తాడు నా వరకు, గ్యారంటీ. అంతేనా? ఓకే. నమస్తే. నేను నమస్తే. ఏం పేరండి? కుమారస్వామి. కుమారస్వామి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 10 ఎకరాలు ఉంటుందా? ఏమేమి వేసారు ఈసారి పంటలు? పత్తి, వరి. పత్తి, వరి, కందులు, కంది. వరి ఎన్ని ఎకరాలు పెట్టారు? 3 ఎకరాలు వరి ఉంటుంది. మిగతా అంతా చిలకనా? ఎట్లా ఉందంట ప్రభుత్వం మీకు, ఎట్లా సహకరిస్తుందంటావు, మంచి చేస్తుందంటావా? మాకే చేస్తుంది మంచిది. ఏమేమి చేస్తుందంటే? పింఛన్లు కానీ, వృద్ధా పింఛన్లు కానీ, విరాంగ పింఛన్ కానీ, మాకు కాలువ వస్తుంది. మా ఎర్రబెల్లి దయాకర్ మంచిగా పనిచేస్తుంది. పాలకుర్తి నియోజకవర్గం. పాలకుర్తి నియోజకవర్గం, ఎర్రబెల్లి దయాకర్, రాయపర్తి మండలం. మీకు ఏ కాలువ వస్తుంది? కాలువ వస్తుంది అంటున్నాను. ఉప్పుగల కాలువ వస్తుంది.
దానివల్ల మీకు మేలు జరుగుతుంది అంటవా? జరుగుతుంది, రాబోయే రోజుల్లో కలిసి జరుగుతుంది. ఇంకా ఎట్లా ఉందంట ప్రభుత్వ పరిపాలన? మంచిగా ఉంది, ప్రగతి మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇంకోటి మీ రైతులకు ఎట్లా ఉందండి? ఈ రైతు బంధు కూడా రైతు బంధు ఇస్తారు. ఇస్తారా? ఎకరానికి 10,000 వస్తున్నట్టున్నాయి. మరి ఆసరా అవుతుంది అంటే రైతు బంధు అవుతుంది. అది ఏ విధంగా ఆసరా అవుతుంది రైతు బంధు? ఇప్పుడు ఎకరా 5,000 వస్తుంది. ఇంకా కొన్ని కలిపి కూడా మరి పెట్టుబడి వెళ్తుంది. ఇట్లా అయ్యకపోతే మనం మనం మొత్తం పెట్టకూడదా? పెట్టుబడికి అంత ఇంత ఆసరా అవుతుంది. కరెంటు నీళ్ళు ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు కరెంట్ మంచిగా 24 అవర్స్ ఉంటుంది. 24 అవర్స్ ఉంటుందా? సరిపోతుందా కరెంట్? సరిపోతుంది. సరిపోతుంది. 3 ఎకరాలు ఇస్తానంటే సరిపోతుందా మీకు? 3 ఎకరాలకు 3 గంటలు సరిపోతుంది. 10 ఎకరాలు 3 ఎకరాలు సరిపోద్దా? అదే 3 గంటల కరెంట్ సరిపోద్దా? ఏమో 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది అంటారు. సరిపోదు. 24 గంటలు టైం సరిపోతుంది. 3 గంటలు సరిపోద్దా? 3 గంటలు అనేది సరిపోదు. సరిపోదు. 3 గంటలు 6-7 గంటలు సరిపోదు. మరి రేవంత్ రెడ్డి ఏంది అట్లా అంటున్నాడు? మరి అంటాడు అట్లా అంటారా నాయకుడు? అంతేనా? ఓకేనే. ఇది మీ రైతులకు ఎట్లా ఉందంట ప్రభుత్వం? మంచిగా ఉన్నది. మంచిగా ఉన్నదా? ఇంక ఇప్పటి వరకు అదే మన 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసిందంటారు. అయిపోయింది. మీకు మీరేమైనా తీసుకురా? తీసుకున్నాం. మా పైన మళ్ళీ ఇస్తారా? మా పైన మళ్ళీ తీసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి నీకు? మంచిగా ఉన్నది. ఇప్పుడు మంచిగా ఉన్నది. మాఫీ చేయాలి, మాఫీ చేయాలి, ఒకసారి చేస్తలే అన్నాడు. మరి ఇప్పటి వరకు 1,00,000 వరకు చేసాడు. 1,00,000 అయిపోయింది, మళ్ళీ ఇస్తారా? మళ్ళీ కూడా ఇస్తున్నారు. ఓకేనే. మరి ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్నికలు వస్తున్నాయి, ఈసారి ఎట్లా ఉంటుంది అంటారు? ఈసారి వస్తుంది పక్కసారి. మీ ఒకసారి వస్తుందిలే. ఈసారి పక్క వస్తుంది అంటావా? ఎవరు వస్తారు? 90% లే, కొంత కొంత తక్కువ, కొన్ని కొన్ని పోయినా కొన్ని కొన్ని వస్తాయిలే. కొన్ని కొన్ని వస్తాయి అంటారు. అది ఎవరు వస్తారు అంటారు? మాకైతే దయాకర్ అవుతాడు. ఇక్కడ దయాకర్? ఇట్లా మీ మంత్రి మంత్రి కదా, ఎట్లా చేస్తుంటారు మీ ఎమ్మెల్యే మీ మంత్రి కాదు? మాకు అన్ని పనులు సీసీ రోడ్లు అయినాయి, అన్ని మా ఫుల్ అయినాయి, అన్ని పనులు అయిపోయినాయి. మరి ఈసారి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం గెలిపోరు అంటారు? 90% దయాకరావు గెలుస్తాడు. దయాకరావు గెలుస్తాడా?